అండి, రీసెంట్గా సైన్స్ గ్రూప్ ఒక 4-5 డేస్ బ్యాక్ ఒక వీడియో తీసాడు. అందులో ఏంటంటే ర్యాండ్ బ్యాక్సీ స్కామ్ గురించి చూపించాను, చూసారా మీరు? అయ్యో నేను చూడలేదండి, ఐ థింక్ ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ ఇట్ వెరీ సింపుల్ గా చెప్తాను. అందులో ఏంటంటే మన ఇండియన్ కంపెనీ ర్యాండ్ బ్యాక్సీ అనేది ఫేక్ ట్రై, మతలబ్ అంటే ఇప్పుడు మనం ట్రయల్స్ చేస్తారు కదండి, డబుల్ బ్లైండ్ ట్రయల్స్ అని రకరకాల ట్రయల్స్ చేస్తారు కదా, మెడిసిన్ ని మార్కెట్ లో ఇంట్రడ్యూస్ చేసే ముందు దాని ద్వారానే అప్రూవ్మెంట్ వచ్చి ఇంట్రడ్యూస్ చేస్తారు కదా. ర్యాండ్ బ్యాక్సీ ఉన్న టైంలో ఏంటంటే ఐ థింక్ గుర్తురాట్లేదు, ఇప్పుడు 1980s 1990s ఆ టైంలో అనుకుంటా. అప్పుడు కొంచెం ఏవైతే రెగ్యులేటరీ బోర్డ్స్ ఉన్నాయో, ఎఫ్డిఏ కానీ ఇండియన్ మెడికల్ సంబంధించిన బోర్డు ఏదో కానీ, అవంతా కొన్ని లూప్ హోల్స్ ఉండడం వల్ల వీళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఎఫెక్టివ్నెస్ లేని మందులు కూడా అమ్మేశారని అన్నారండి. నాకు చాలా అప్పుడు బాగా చేసింది, కోపం వచ్చిందండి కదా, గవర్నమెంట్ అలాంటి లూప్ హోల్స్ ఎందుకు వదిలేస్తుందని కోపం వచ్చింది. బాగా ఎందుకంటే అలా జరగడం వల్ల చాలా మంది ఎవరైనా ఆ మందులు వేసుకుని పని చేయకపోతే వాళ్ళు డబ్బులు నష్టపోతారు, వాళ్ళ ప్రాణం నష్టపోవచ్చు. ఇంకా మోడర్న్ మెడిసిన్ అంటే దాని ఎఫెక్టివ్నెస్ ఏంటన్న కంప్లీట్ గా అర్థం చేసుకోలేదండి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంటే మోడర్న్ మెడిసిన్ అంటే ఏదో పెద్ద పని చేయదు అన్నట్టు ఉండిపోద్ది వాళ్ళ జీవితాంతం. విషయం ఏంటంటేనండి, ఈ డ్రగ్ కంపెనీస్ ఆల్మోస్ట్ ప్రతి దేశంలోనూ ఇలాంటి చిన్న పెద్ద ఇల్లీగల్ యాక్టివిటీస్ చాలానే చేసాయండి. సి ద రీజన్ ఇస్ డ్రగ్ కంపెనీస్ అనేది రన్ బై బిజినెస్ మెన్. ఓకే, ఆ బిజినెస్ మెన్ అనేది వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ మీద రిటర్న్స్. ఏదైనా ఒక డ్రగ్ కష్టపడి తయారు చేసి దాన్ని ఫార్ములేట్ చేసి దాన్ని పర్ఫెక్ట్ చేయడానికి ఎక్స్ నంబర్ ఆఫ్ కోట్లు ఖర్చు అవుతాయి. ఓకే, కెమిస్ట్ కానీ అండ్ బోల్డ్ అనే ట్రయల్స్ చేయాలి, ఇవన్నీ చేయాలి, చిన్నవి పెద్ద అన్నీ కలిపి ఫేజెస్ ఉంటాయి, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 టెస్ట్లు ఉంటాయి, అన్నిటికీ కొన్ని కోట్లు ఖర్చు అవుతాయి అన్నమాట. చిన్నవాటికి ఏమో జస్ట్ తలనొప్పి మాత్రకి కొంచెం తక్కువ ఖర్చు అవుద్ది, ఎందుకంటే దానికి రిస్క్ తక్కువ. పెద్ద పెద్ద రోగాలకి వాటికి ఎక్కువ అవుద్ది. సో ఇంత చేసి ఒక ఒక పర్టికులర్ స్టేజ్ వచ్చిన తర్వాత అది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ లేదా కొంతమందికి ఫుల్లీ డేంజరస్ అని తెలిసిందనుకోండి, లేదా తీసుకున్న 10,000 మందిలో ఇద్దరు ముగ్గురు చచ్చిపోతున్నారనో లేదా ఇట్లాంటిది వచ్చిందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కేసుల్ని దాచిపెట్టడానికి ట్రై చేస్తారు. బిజినెస్ పీపుల్ మెంటాలిటీ ఇది. దీన్ని సైన్స్కి ఆపాదించడం కాదు, సైన్స్ లేదా ఈ టెస్టింగ్ మెథడ్ ఏం చెప్పుద్ది అంటే రిపోర్ట్ ఎవ్రీ సింగిల్ ఫైండింగ్, అది చచ్చిపోతున్నా లేకపోతే పెద్ద సీరియస్ ఎఫెక్ట్స్ వచ్చినా, చాలా సీరియస్ ఎఫెక్ట్స్ వచ్చినా, చిన్నవి వచ్చినా, ఈవెన్ తలనొప్పి వచ్చినా సరే రిపోర్ట్ చేసి రికార్డ్ చేయమని చెప్తుంది రెగ్యులేటరీ సైన్స్. ఈ బిజినెస్ పీపుల్ ఏం చేస్తారంటే ఇలాంటి డెత్స్ జరుగుతున్నాయని తెలిస్తే ప్రోడక్ట్ని అప్రూవల్ ఇవ్వటం మానేస్తారని చెప్పి వాళ్ళు ఒకటి రెండింటిని దాచిపెట్టడానికి ట్రై చేస్తారు. అంటే 5 చచ్చిపోతే ఒక్కళ్ళే చచ్చిపోయారని చెప్పి చూపించడం, రైట్, లేదా అప్రూవల్స్ ఉన్నాయి అని చెప్పి. ఇంకొంతమందికి ఏంటంటే డ్రగ్ ట్రయల్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు డబ్బులు ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ జీవితాన్ని పణంగా పెడుతున్నారు కాబట్టి ఎంతో కొంత. ప్లస్ అది కూడా విల్లింగ్ పీపుల్ని మాత్రమే తీసుకోవాలి ట్రయల్స్కి, వాళ్ళ చేత సంతకాలు పెట్టించుకుని వాళ్ళ చేత పూర్తిగా వాళ్ళకి మీకు తెలుసా మీరు ఏం చేస్తున్నారు అన్నది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చేయాలి. ఇప్పుడు మనకి 70s 80s టైంలో ఇప్పుడే మనకి జనాలు ఇలా ఉన్నారు, సగం తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఆ టైంలో ఇంకెంత అమాయకులు ఉంటారో ఒకసారి ఆలోచించండి. సో దెర్ ఈస్ అ హై పాసిబిలిటీ దాట్ దిస్ కుడ్ హ్యావ్ హ్యాపెండ్. అండ్ ఇది ర్యాండ్ బ్యాక్సీ అనేది ఒక కంపెనీని మాత్రమే అంటానికి లేదు, ప్రతి కంపెనీ చేసిందండి. ఎవ్రీ సింగిల్ డ్రగ్ కంపెనీ ఏదో ఒక కారణం చేత గవర్నమెంట్లకి ఫైన్లు కట్టినాయండి. ఫైన్ ఎప్పుడు వేస్తారు అంటే ఇల్లీగల్ ప్రాక్టీసెస్ లేదా అన్ఎథికల్ ప్రాక్టీసెస్ కానీ లేదా అన్అప్రూవ్డ్ ప్రాక్టీసెస్ కానీ చేసినప్పుడు ఫైన్లు వేస్తారండి. ప్రతి ఒక్క డ్రగ్ కంపెనీకి చిన్నదో పెద్దదో ఫైన్లు అయితే ఉంటాయండి. సో పెద్ద పెద్ద కవరప్ చేసిన వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న తప్పులు చేసిన వాళ్ళు, అంటే రిపోర్ట్ చేయాల్సిన టైంకి చేయకుండా 3 నెలల తర్వాత చేయటం, ఇలాంటి చిన్న చిన్న వాటికి ఫైన్లు పట్టడం, రైట్, ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ కామన్. సో ఒక కంపెనీని తిట్టుకోవడం కంటే మెథడ్ని పర్ఫెక్ట్ చేసేలాగా గవర్నమెంట్స్ని ప్రెషరైజ్ చేయాలి మనం. సో మన జనరల్ పాపులేషన్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్ మీద తోసేసి వదిలేస్తారండి. చాలామంది మన పాపులేషన్లో ఉండేది ఏంటంటే 5 ఏళ్ళకోసారి ఓటేస్తే అంతే నా బాధ్యత తీరిపోయింది, 5 ఏళ్ళ దాకా వాడు నాకు సేవ చేయాలి అని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. పాయింట్ ఏంటంటే ఇట్స్ అ రిప్రజెంటేషన్, డెమోక్రసీ ఈజ్ రిప్రజెంటేషన్ కదా. వాడేం రాజు కాదు, వాడు అక్కడ కూర్చుని మొత్తం అంతా లేదా వాడు దేశంలోకి వెళ్ళా తెలివైన వాడేం కూర్చోవట్లేదు కదా, వాడు ఓట్లు అడుక్కోవటం వచ్చి వాడు వెళ్ళి కూర్చున్నాడు అక్కడ.
సో ఏదన్నా తప్పు జరుగుతుంది అని తెలిసినప్పుడు లేదా తెలుసుకునే మెథడ్స్ని యూ హ్యావ్ టు పుట్ అరౌండ్. రెగ్యులేటరీ సైన్స్ అనేది, ఈ డ్రగ్ టెస్టింగ్ అనేది మోస్ట్ పర్ఫెక్ట్ వెర్షన్ అండి ఇప్పటి వరకు ఉన్న సైన్సెస్లో, నాకు తెలిసిన టెస్టింగ్ మెథడ్స్లో బెస్ట్ మెథడ్ ఇదే డ్రగ్ టెస్టింగ్. ఎందుకంటే ప్రాణాలతో సంబంధించింది కాబట్టి. ఇప్పుడు సైన్స్ లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇది ఎయిర్ప్లేన్ టెస్టింగ్ అవి ఉన్నాయనుకోండి, వాటి టెస్టింగ్ కూడా హై గ్రేడ్లోనే ఉంటుంది, బట్ లాస్ ప్రాణాలు కాదు, లాస్ మహా అయితే డబ్బులు రూపేణ. ఈ డ్రగ్ టెస్టింగ్ అనేది పర్ఫెక్ట్గా తయారు చేశారండి, చాలా సంవత్సరాలు కష్టపడి 60-70 ఏళ్ళ ఇదన్నమాట, రెగ్యులేషన్స్ అన్నీ తయారు చేసి పెట్టారు. సో ఇప్పుడు మనకి ఇది జరుగుతూనే ఉంటాయండి, ఇట్లాంటి చిన్న చితక మోసాలు లేకపోతే ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. దీని నుంచి రికవర్ అయ్యి వాళ్ళకి శిక్ష పడేలా చేయటం, ఇక ముందు అలాంటి తప్పులు జరగకుండా కాపాడుకోవటం తప్ప మనం ప్రస్తుతానికి చేయగలిగింది ఏం లేదు. రైట్, దట్స్ ద బెస్ట్ వే టు డిఫెండ్ అగెయిన్స్ దీస్ ఇల్లీగల్ ఆర్ సారీ అన్ఎథికల్ ప్రాక్టీసెస్ అండి. ఓకేనండి, రైట్ అండి.